ప్రకృతి వ్యవసాయం చేసే భూముల్లో ఎక్కువగా వానపాములు ఉంటాయని, ఆ వానపాములతో భూమికి సేంద్రీయ పదార్థం అందటానికి దోహదపడుతుందని బాపట్ల జిల్లా ఏఆర్సీ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కృష్ణవేణి తెలిపారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండల పరిధిలోని గోవాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివశంకర్రావు అధ్యక్షతన గోవాడ, ప్యాపర్రు, అమృతలూరు, కూచిపూడి, యలవర్రు గ్రామాలకు చెందిన రైతులతో ప్రకృతి వ్యవసాయంపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణవేణి మాట్లాడారు. ప్రతి జీవరాశి వ్యవసాయ భూముల్లో మొక్కకు అవసరమైన పోషకాన్ని అందిస్తుందని తెలిపారు. కానీ ప్రస్తుతం రైతాంగం రసాయనక ఎరువులతో జీవరాశుల్ని అంతమొందిస్తుందని తెలియజేశారు. ఎరువులు, పురుగు మందులు అధికంగా వాడటం వలన భూమిలోని సారవంతం తగ్గిపోతుందన్న విషయం రైతులు గమనించాలని తెలిపారు. కార్యక్రమంలో ఏపీ సిఎన్ఎఫ్ డిపిఎం వాణిశ్రీ, అడిషనల్ డిపిఎం మోహన్, మండల సమైక్య ఏపీఎం సందీపాము రాంబాబు, మండల వ్యవసాయ అధికారిని ఉయ్యూరు లోకేశ్వరి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని సంవత్సరాలు కాదు, 10-12 ఏళ్ళకే ఆ బాబుకి క్యాన్సర్ వచ్చింది. ప్రకృతి వ్యవసాయ పండించిన బియ్యాన్ని పెట్టడం మొదలు పెట్టింది తర్వాత అంతా. సో దానికి ఉదాహరణ తనే చెప్తుంది. వానపాములు అనేది కొన్ని 50-60 సంవత్సరాల క్రితం చూసుంటారు మీరు. అసలు ఈ మధ్యకాలంలో నెయ్యమట్టి ఏం చేసిన వానపాములు కూడా కనిపించవు. అదే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న భూమిలో వానపాములు, మనం ఇట్లా ఒక గుప్పెడు మట్టి తీసుకుంటేనే మన చేతుల నుంచి వానపాములు బయటకు జారుతూ ఉంటాయి. ఇప్పుడు చేసిన 5-6 మీ ఏంటంటే మనం 50-60 సంవత్సరాలకి ఉన్నాయి. అవన్నీ కూడా ఏంటంటే కొన్ని బాగా దేవుళ్ళకి పురుగులకి తట్టుకునే ఉన్నాయి, తర్వాత అట్లాగే వరదలకి వాటికి తట్టుకునే చాలా రకాల. కాకపోతే అన్ని కూడా ఏంటంటే తక్కువ దిగుబడి వస్తుంది. అన్ని వెరైటీలు కూడా దేశమైన రకాలు తక్కువ దిగుబడి వస్తాయి, హైట్ పెరుగుతాయి, పడిపోతాయి, చాలా రకాలు ఉంటాయి. దానిలో సమస్యలు చాలా ఉన్నాయి. మనం ఇంట్లో పండించాలని అంటే కనుక దానికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. మనం అంతా ఇంటిగా ఇంటి పండించాలి, ఇంటిగా పండి పండించలేదు, వాటి స్పెషల్ కేర్ మనం తీసుకోవాలి తప్పకుండా. కాకపోతే ఏంటంటే వాటిలో దేశమైన రకాలు చాలా వాటిల్లో మనం మామూలుగా తినే వాటికన్నా కొన్ని పోషక పదార్థాలు అయితే ఎక్కువే ఉంటాయి. ఐరన్ కానీ, జింక్ కానీ, ప్రోటీన్స్ అలాంటివి పదార్థాలు ఉన్నాయి. అదేవిధంగా పురుగులకి తగ్గే శక్తి కూడా ఉంది. వాటి కొన్ని రకాలు, అన్ని కాదు చెప్పలేదు, మనం కొన్ని రకాలు మొత్తం ఉంటాయి. కొన్ని మంచి క్వాలిటీ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. కాకపోతే దిగుబడి తక్కువ వస్తాయి. వాటిని కొంతవరకు మనం పండించుకుని మార్కెట్ కొంతవరకు పండించుకోవచ్చు. మార్కెట్ ఉన్నంతవరకు పండించుకోవచ్చు, మనం మార్కెట్ చేసుకోవాలన్నంతవరకు మన ఇంటి వరకు మనం పండించుకోవచ్చు. అయితే ఇప్పుడు నవారా అని చెప్తున్నాం. నవారా అంటే రెడ్ రైస్, అది మెడిసినల్ రైస్, అది అందరికి తెలిసిందే.